నమస్కారం, వినుకొండ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వైద్యశాలలో నగదు మర్చిపోయిన వృద్ధురాలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న వైద్యశాల యాజమాన్యం. ప్రజలకు భద్రత భరోసా కల్పించడం తమ బాధ్యత అని వినుకొండ పట్టణ సీఐ సాంబశివరావు. వినుకొండ మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ ఏర్పాట్ల పర్యవేక్షణ. వరికిపూడి శిల ప్రాజెక్టు సాధనకై నడుం బిగిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను కలుపుకొని ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేపడతామని వెల్లడి. ఓ వృద్ధురాలు ఆసుపత్రిలో డబ్బులు పోగొట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినుకొండ పట్టణంలోని మాధవరావు హాస్పిటల్ కి వచ్చి వైద్యం చేయించుకుని వెళ్లిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా వృద్ధురాలు గత 3 రోజుల క్రితం వినుకొండ పట్టణంలోని వైద్యశాలకు వచ్చింది. ఆమె కూర్చున్న చోట ప్లాస్టిక్ కవర్ మర్చిపోయింది. ఆ సంచిలో 35,000 డబ్బులు ఉన్నాయని వృద్ధురాలి ఆచూకి తెలిసిన వారు వైద్యశాలను సంప్రదించాలని వివరించారు. వినుకొండ ప్రాంత ప్రజలకు మనమే. మాధవ హాస్పిటల్ నందు 1-2 రోజుల క్రితం ఒక ముసలావిడ పేషెంట్ కోసం చోటాకి వచ్చి అక్కడే నైట్ అక్కడే పడుకొని వెళ్తూ తనతో తెచ్చుకున్న అమౌంట్ అక్కడ మర్చిపోయి వెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు గమనించి సీసీ ఫుటేజ్ ద్వారా మంచి హృదయంతో ఆయన ఆ అమౌంట్ని పక్కన పెట్టి ఆ డీటెయిల్స్ కనుక్కొని ఆమె తీసుకొచ్చిన వారికి ఆ అమౌంట్ ఇవ్వాలని సీసీ వీడియోను ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వదలటం జరిగింది. డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు మాధవ హాస్పిటల్ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నారు. ప్రజలకు భద్రత భరోసా కల్పించడం తమ బాధ్యత అని వినుకొండ పట్టణ సీఐ సాంబశివరావు అన్నారు. వినుకొండ మండలంలోని చీకడలపాలెం, పానకలపాలెం, నడిగడ్డ గ్రామంలో ఇంకా పలు గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలను ఆయన పరిశీలించారు. జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, డిఎస్పీ వర్మ ఆదేశాల మేరకు సీసీ క్యాంప్స్ పర్యవేక్షణలో భాగంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. అందరికి నమస్కారం. రాబోవు అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ వెలువడినటువంటి సందర్భంలో మా గౌరవ జిల్లా ఎస్పీ గారు శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ సార్ గారు, అదేవిధంగా మా డిఎస్పీ గారు శ్రీ వర్మ సార్ గారి సూచనల మేరకు సమస్యాత్మక గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, ముఖ్యంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి మొత్తం 7 సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగింది. అందులో ఈరోజు ముఖ్యంగా నడిగడ్డ, అదే పానకాలపాలెం, ఈ రెండు కూడా గతంలో ఎలక్షన్ ప్రొసీజర్ జరిగేటప్పుడు ఈవీఎంలు డ్యామేజ్ చేయడం, ఈవీఎం ఎత్తుకుపోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి కేసులు నమోదైనటువంటి సందర్భాలు కూడా మేము క్రైమ్ రివ్యూ చేసేటప్పుడు చూడటం జరిగింది. అదేవిధంగా ఇంకొక 5 గ్రామాలు కూడా గుర్తించి ఇందులో ఇంకొక గ్రామం కూడా చీకటిగల పాలెంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఒక భద్రత భరోసా కల్పించాలన్నటువంటి ఉద్దేశం. అదేవిధంగా ఎలక్షన్ సరళిని ఎవరన్నా వైలెట్ చేయాలి, ఎలక్షన్ ప్రొసీజర్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశం ఏదైనా ఉంటే దానికి సంబంధించి ముందస్తుగా వాళ్ళకు ఒక హెచ్చరిక, అదేవిధంగా ఎలక్షన్ ప్రొసీజర్లో ఏదన్నా ఇబ్బందికరమైన వాతావరణం కలగజేస్తే ఈ సీసీ కెమెరాలు కేసు రిజిస్ట్రేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో తప్పనిసరిగా ఉపయోగపడతాయి. ఎవరైతే నేరపూరితమైనటువంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని గౌరవ ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వరికిపూడి శిల ప్రాజెక్టు సాధనకై నడుం బిగిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ అన్నారు. వినుకొండ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను కలుపుకొని ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేపడతామని, అతి త్వరలో 4 మండలాలు ఏవైతే నష్టపోతూ ఉన్నాయో
ఆ నాలుగు మండలాల్లోనే ఎక్కువ శాతం బొల్లాపల్లి మండలం, వినుకొండ నియోజకవర్గానికి చెందిన మండలం, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు ఎక్కువ శాతంలో తాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడుతూ ఉంటే అది చూడలేక కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేకమైన ఉద్యమాలు చేస్తూ రేపు రానున్న రోజుల్లో ఈ నాలుగు మండలాలు తిరిగి పాదయాత్ర చేపట్టి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడికై ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడికి ఉవ్వెత్తన ఒక ప్రజాగళాన్ని వినిపించాలని ఉద్యమిస్తామని అట్లూరి విజయ్ కుమార్ అన్నారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల్లోకెళ్ళి ప్రజల యొక్క సమస్యలని పరిష్కరించేటటువంటి దిశగా మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అంతేకాదు ఏదైతే అనేకమైనటువంటి ప్రభుత్వాలు పిలుపునిచ్చి వాగ్దానాలు ఇచ్చి అనేకమైనటువంటి సిచ్యువేషన్లో మాట ఇచ్చి తప్పినటువంటి ప్రభుత్వాలని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రభుత్వాలను మాట ఇచ్చి తిప్పి కొట్టే విధంగా ఆ ప్రభుత్వాలని గద్దెదించే విధంగా మనమంతా ఏకమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకునేటటువంటి దిశగా ఈరోజు మేము ముందుకు వెళుతూ ఉన్నాం. మేము ప్రజల్లో వెళ్ళేటప్పుడు ప్రజలు చెబుతున్నటువంటి సమస్యల్ని ముందుకు తీసుకెళ్తూ ఆ సమస్యల్ని అధికారు దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ సమస్యల పరిష్కారం కోసమై నడుం బిగించి యువతంతా కూడా మేమంతా ముందుకు వెళుతూ జరుగుతూ ఉంది. వాటిలో ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య ప్రతిసారి నేను చెబుతూ ఉన్నా, దాదాపుగా నాలుగు మండలాలు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏమన్నా ఉంది అనంటే వరకపుడిసెల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కోసం గతంలో చెప్పిన విధంగా నాలుగు మండలాల్లో ఉన్న రైతు కూలీలు, ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాదయాత్రతో సహా మేమంతా ముందుకు వెళ్ళే ఒక దిశగా వెళదామనుకునేటటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. కొన్ని అనుభావిక కారణాల వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపటం జరిగింది, పోస్ట్ పోన్ చేయటం జరిగింది. ఈరోజున రైతు కూలీ ఇబ్బంది పడకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళ ఇబ్బందులను తెలుసుకొని ముందుకు వెళ్లే దిశగా మేము వెళుతూ ఉన్నాం. ఇంతకు ముందుగానే ఇదే వరకపూడి సేల గురించి సాధన కమిటీ పలనాడు శ్రీను అనే ఒక నాయకుడితో మేము మాట్లాడటం జరిగింది. ఆ నాయకుడు రమణ గారు, ఆ యొక్క వరకపూడి సేల ఉద్యమ నేతలందరితో మేము మమేకమై అందరం కలుపుకొని నాలుగు మండలాల్లో ఉన్నటువంటి రైతు కూలీలు కలుపుకొని కూడా మేము ముందుకు వెళుతూ ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ ద్వారా పెద్దలు ఇచ్చినటువంటి సువర్తితో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేమంతా కూడా ఏకమయ్యి వరకపొడిసెల ప్రాజెక్టు వల్ల, ఆ ప్రాజెక్టు చేయనందువల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరిని భుజాన్ని పెట్టుకొని, వారి యొక్క సమస్యల్ని భుజానేసుకొని మేమంతా ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మాకు తోడుగా వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకుంటాం, ప్రతి ఒక్క రాజకీయ పార్టీని కలుపుకుంటాం, ప్రతి ఒక్క ప్రజా సంఘాలని కలుపుకుంటాం, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ నాయకులందరినీ కలుపుకొని ఒక ఉవ్వెత్తున ఇదే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిద్రించే విధంగా, జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన అవినీతి మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలో ఉండి కొద్ది రోజులు ముందుగా ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 360 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ క్షణానికి ఆ యొక్క నిధులని ఇంతవరకు కూడా మంజూరు చేయకుండా అనేకమైన ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనందరం గమనిస్తూ ఉన్నాం. వినుకొండ పట్టణం నందు గీతాస్ బ్లూమ్ స్కూల్ పక్కన బజార్లో ఆవు కాలువల పడి చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు మున్సిపాలిటీ సిబ్బంది వాహనంలో ఎక్కించి ఆవును తరలించారు. గో యాజమాన్ల ఆవులను సంరక్షించుకోవాలని స్థానికులు చెప్తున్నారు.
వినుకొండ ప్రభుత్వ వైద్యశాల ఆవరణందు ప్రపంచ టీబీ డే దినోత్సవంలో భాగంగా సిబ్బందిచే ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్కే అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ, క్షయవ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, 2 వారాలకు మించి దగ్గు లేదా జ్వరం బరువు తగ్గుట లక్షణాలు ఉన్నవారు కళ్ళై పరీక్ష చేయించుకోవాలని మరియు ఎక్స్రే తీయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎస్కే అబ్దుల్ రజాక్ మరియు టీబీ యూనిట్ ఎంఓటీసీ డాక్టర్ సౌమ్య, టీబీ యూనిట్ సూపర్వైజర్లు ఎస్కే సుబాని, ఎంపీఎల్ఎస్ రాయేశ్వరరావు, బీపీ యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ నాగూర్ బాషా అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలో 100 కుటుంబాలు నాగులపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అట్లూరి విజయ్ కుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మిత్రులారా, రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో యువతని నడుం బిగించే ఒక దిశగా, యువతను ముందుకు నడిపించే ఒక శక్తిగా ఈ నియోజకవర్గ 5 మండలాల్లో కూడా దమ్మున్న నాయకుడు మన శ్రీనివాస్ సోదరు గారు. అలాంటి యువజన నాయకుణ్ణి ఈ నియోజకవర్గ అధ్యక్షులుగా మేము తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఈ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా తీసుకోవడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర అధిష్టానంతో మాట్లాడి, ఈ రాష్ట్ర అధ్యక్షులు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడితో మాట్లాడటం జరిగింది. ఇంతకు ముందుగానే ఈ జిల్లా అధ్యక్షుడితో మాట్లాడటం జరిగింది. శ్రీనివాసరావు శ్రీనివాస్ చౌదరి గారి లాంటి వ్యక్తి మన పార్టీలోకి రావటం పార్టీ అభివృద్ధికి, గతంలోనూ పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడ్డటువంటి వ్యక్తి, అదేవిధంగా 5 మండలాల్లో పట్టున్నటువంటి నాయకుడు. వినుకొండ పట్టణంలోని ఇమ్మనియేలు తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో సండే స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మట్టల ఆదివారాన్ని పురస్కరించుకుని పట్టణ పురవిధుల్లో ర్యాలీ నిర్వహించి పాటలు పాడారు. వెనుకల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.